విశానపేట మండల కేంద్రం నందున్న మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి పాఠ్యపుస్తకాలు సోమవారం పాత ఇనుప కొట్టుకు తరలించారు. పుస్తకాలను పాత ఇనుప కొట్టు నుండి తిరిగి మండలి విద్యాశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. దీనిపై ఎంజీఓ సుధాకర్ను వివరణ కోరగా తెలియక చేశానని అన్నారు. ఉన్నతాధికారుల అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించడంతో ఎవరినీ అడగలేదని తన సొంత నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని పుస్తకాలను పక్కదోవ పట్టిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఎట్టు ఉండే మొత్తం కొంచెం 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 తినేసి ఎట్టు ఉండే నాన్న. ఈ కోడి గుడ్లు అట్లకే వెళ్తాయి వేసేట. ఆటో